ఎంపీ లావ కృష్ణదేవ రాయలు ఉన్నారు. ఎంపీలతో సౌత్ జోన్ సంబంధించిన రైల్వే జిఎం మీటింగ్ కొనసాగ ముగిసింది. ప్రస్తుతం ఎంపీ ఉన్నారు. సార్, ఏ అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి, ఏ అంశాలు, ఏ ప్రపోజల్స్ మీరు పెట్టడం జరిగింది? ముఖ్యంగా మాకు సంబంధించి, మా నియోజకవర్గానికి సంబంధించి డబ్లింగ్ ఆఫ్ ద రైల్వే లైన్ కానీ, బీబీ నగర్ది కానీ, గుంటూరు నుంచి పేరుచల నుంచి ఉన్నది, వీటన్నిటిని కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే నడికుడి శ్రీకాళహస్తి వేసి ఉన్నారు కొద్ది దూరం, మిగతా అది కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్ఓబీస్ ఉన్నాయి, ఆర్ఓబీస్ ఉన్నాయి, స్టేషన్స్ అప్గ్రేడ్ చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్నీ కూడా, వాటన్నిటి కూడా మాట్లాడటం జరిగింది. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ అనేది 2014-19 అప్పుడు అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈరోజు ఏమైనా ప్రపోజల్ గురించి మాట్లాడారు? ఆల్రెడీ మొన్న బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది, మీరు చూసుంటారు కదా. ఏదైతే అమరావతి మీద నుంచి తీసుకుని వచ్చి ఇటువైపు కృష్ణా జిల్లాలో కల్పించేది రైల్వే ట్రాక్ అనేది మన బడ్జెట్లో కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం సార్. ఇంకా అంటే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? చాలా రోజుల నుంచి ఆ పెండింగ్లో ఉందా? విశాఖ రైల్వే జోన్ గురించి క్లారిటీ వచ్చి ఇచ్చారు కదా, వాళ్ళు అడుగుతా ఉన్నారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ల్యాండ్ ఇవ్వట్లేదు అని చెప్పి. ల్యాండ్ లాస్ట్ 1 మంత్లోనే ఇవ్వటం జరిగింది, ల్యాండ్ రైల్వేస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి అన్ని ముందు జరుగుతుంది. సార్, ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రపోజల్స్ పెట్టామని చెప్పారు. అమరావతితో పాటు విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన అంశంలో కూడా ప్రపోజల్స్ అయితే పెట్టడం జరిగిందని ఎంపీ లావ కృష్ణదేవరాయలు చెప్పారు. వచ్చే 3 నెలల్లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నామని ఎంపీ లావ కృష్ణదేవరాయలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయశాటి విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.